అసలే చీకటి గాఢాంధకారం. ఎటు చూసినా అగాధాలు, లోయలు, కారడుగులు. అడుగు ముందుకేస్తే తోడేళ్ల కూతలు, తినేద్దామనే హైనాల గుంపులు, క్రూరముగాల సంచారాలు, నరమాంస భక్షకుల దాడులు, భయంతో బిగుసుకుపోయిన శరీరం. ఒక్కసారి తలెత్తి పైకి చూస్తే పాల పుంతలు, నక్షత్రాల గుంపులు. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాయంత్రాన తన తండ్రి చెప్పిన మాటలు ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి అని తండ్రి చెప్పిన మాటలు. ఆ బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి. అదే గుండె ధైర్యం ఇంటర్మీడియట్ ఆగిపోయినా కానీ చదవటం ఆపలేదు. ఆ ధైర్యం అది నేర్పించింది, తనను తనని తగ్గించుకోవడం నేర్పించింది. అదే ధైర్యం నాలుగు గోడల మధ్య నుంచి బయటికి రాని ఒక కుర్రాడిని కొన్ని కోట్ల ముందు బయటికి వచ్చి అభిమాన నటుని చేసింది. అదే ధైర్యం ప్రతి ఒక్కళ్ళు అనుభవజ్ఞులు, దశాబ్దాల అనుభవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడుతుంటే ఎదిరించి భయపడకుండా ధైర్యంగా 2014 మార్చిలో జనసేన పార్టీని పెట్టించింది. అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది. అదే ధైర్యం ఈ రోజున 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిగా చేస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి పదవి, ఈ పదం వాడడం నాకేం ఆసక్తి ఏం కాదు. నా చాలా దిగువ మధ్యతరగతి వ్యక్తిని, కోరికలు లేనివాడిని, ఏదో చిన్నపాటి జీవితం ఉంటే చాలనుకున్నవాడిని, ఎక్కడో విసిగిపోయాను అందరిలాగా. అవినీతి, కాలేజీలో చిన్నపాటి సీటు కావాలంటే కూడా దానికి రికమెండేషన్లు, కళ ముందు ఆడపడుచులు వేదనకు గురవుతుంటే ఏమి చేయలేని నిస్సహాయత, ఎదిగే కొద్దీ అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ ఎక్కడో నన్ను నటుడిగా తయారు చేయాల. ఒక సమాజం కోసం పరితపించే వ్యక్తిగా అన్యాయం జరుగుతుంటే గలవెత్తుతావని చెప్పి ఒక ధైర్యాన్ని నింపిని నాలో. ఇవన్నీ చూసి ఎక్కడో నేను మాట్లాడగలనా ఒక రోజున అందరిలాగే కూర్చొని ఇంట్లో సుఖాలతోటి తన జీవితం తన స్వార్థం అనుకుంటూ కూర్చొని అలా వ్యక్తిగా ఉండిపోదామా, అన్యాయం పైన గడవెత్తుదామా అంటే నాకు ఆ భగవంతుడిచ్చిన శక్తి, మనమందరం పడుతున్న కష్టాలకి గెలుపు ఓటములు నాకు తెలియదు, యుద్ధం చేయడం ఒక్కడే నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.